మేము యాక్చువల్గా మా మ్యారేజ్ అయినప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నాం అబ్బా ఆల్మోస్ట్ ఆలు మ్యారేజ్ అయినటువంటి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది విలేజ్ వాతావరణంలో పెరిగినా సరే ఈ ఎయిట్ ఇయర్స్ హైదరాబాద్లో ఉండి విలేజ్కి రావడంతో విలేజ్లో మనం సెట్ అవుతామా ఎట్లబ్బా ఏ విధంగా ఉంటుందో పరిస్థితి మనం విలేజ్లో సెట్ అవుతామా లేదో అని ముందే టెన్షన్ పన్నాం కానీ పుట్టి పెరిగింది కూడా విలేజే కదా ఎందుకు సెట్ కావాలి అనుకొని వచ్చేసినాం వచ్చిన యాక్చువల్గా అయితే ఫోర్ మంత్స్లో ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ మంచిగానే ఉన్నాం అందరితో కలిసి మెలిచి ఉండడం కానీ అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి ఇంకా మనం ఛానల్ కూడా చాలా బాగుండే వచ్చిన టూ మంత్స్ వరకు అయితే ఇంకా మనం పక్కా సక్సెస్ అయిపోతాం వీలైనంత ఒక రెండు మూడు నెలల్లో అయిపోతుంది అన్న సిచ్యువేషన్లో ఛానల్ డౌన్ అవ్వడం దానికి తోడు ఇంట్లో పరిస్థితులు కూడా సెట్ అవ్వకపోవడం మామూలుగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటాయబ్బా అబ్బా అవన్నీ ఎవరికైనా మనం షేర్ చేసుకుంటామంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ చెప్పినా సరే అవి అందరూ ఎంటర్టైన్మెంట్గా వాళ్ళు తీసుకుంటున్నారే తప్ప ఎవరు ఫీల్ అయ్యే విధంగా కానీ పాపం వీళ్ళ పరిస్థితి ఇట్టుంది కదా నుంచి వచ్చి ఇక్కడ సెట్ అయ్యలేకపోతున్నారు సెట్ కాలేని పరిస్థితిలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారే అనేటువంటి ఆలోచనలు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి అబ్బా దానికి తోడు ఇంకా మన బాధలు చెప్పుకుంటే ఆ బాధలు ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ అందరూ చులకనగా తీసుకునే విధంగా మనకు మర్యాద వస్తుంది తప్ప నాకు తెలిసి మనకు భరోసా ఇచ్చే విధంగా కానీ మనల్ని ఏదో రకంగా ప్రోత్సహించడం కానీ ఇటువంటిది అయితే మాకు అనిపిస్తుంది ఇవన్నీ విన్ని విన్న విన్న తర్వాత బయట మనకు జరిగినటువంటి లైటు అవమానాలు కావచ్చు అదేవిధంగా కొన్ని ఇబ్బందులు చెప్పలేని ఉంటాయి కదా అన్నీ చెప్పలేము మనం సో ఇవన్నీ విన్న తర్వాత అక్కడికే పోతే బాగుంటుందేమో ఇలాంటివి మనం ఫేస్ చేయలేదు కదా అక్కడనే ఉంటే బాగుండు కదా ఇప్పుడైనా మించిపోయినది ఏముంది పోతే ఇలాంటి బాధల నుంచి మనం బయటపడతాం కదా ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం అవన్నీ మనం మనసు మీదకి తీసుకొని బాధపడడం ఎందుకు అని కూడా అనిపిస్తుంది సో ఇది ముఖ్యంగా రెండు మూడు రోజుల నుంచి అయితే బాగా అనిపిస్తుంది ఈమె చాలా ఫేస్ చేస్తుంది ఊర్లో మాకు ఉండాలని అనిపించట్లేదు అబ్బా మనుషులు బాధపడుతున్నాయి వేరే విధంగా చెప్పలేకపోతున్నా ఎందుకంటే ఇక్కడ ఉండడం మా వల్ల కావట్లేదు కొన్ని ఇబ్బందుల వలన సప్ట్ చేయగలి అరవద్దని ఎంతో మందికి చెప్పొస్తుంటే కూడా వాళ్ళు చెప్పినా కూడా మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు ఊర్లో కూతులు ఎక్కువైనాయి కూతులు అంటే ఇప్పుడు మనసులకైతే చెప్తాం కూతులకు కూడా చెప్పాలి అంటే కాదు కదా మనసులో ఏమట్లేదు కూతులు ఏమిటాయి ఒకసారి చెప్తాం రెండు సార్లు చెప్తాం మూడు సార్లు కూడా చెప్తాం ఇంకా రోజు పది సార్లు అంటే ఎవరని చెప్పాలి కదా సో ఇవి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఆల్రెడీ మన వీడియోల్లో కూడా కనపడుతుంది మీకు బట్ మరీ ఏంటంటే డైవర్ట్ అయిపోతుంది అనమాట మనం మాట్లాడాలనుకునేది క్లారిటీగా చెప్పలేకపోతున్నాం మైండ్ డైవర్ట్ అయిపోయేదాకల్లా వీడియోస్ ఎంతో జోసుగా చేయాలనే వస్తాము ఇక బయట వాతావరణం చూసేసరికి వినేసరికి ఇంకా ఎమోషన్ అవ్వడం ఈమె మీద కోపాడడం చక్కగా మాట్లాడకపోవడం లేకపోతే బయట చెప్తాం ఎక్కువ రావడం మనం ఏదో ఒక టాపిక్ గురించి డీప్గా మాట్లాడుతుంటే అది డైవర్ట్ అయ్యి వేరే టాపిక్ లేకపోవడం ముఖ్యంగా ఏమైతే ఊకే డైవర్ట్ అయిపోతుంది అనమాట అట్లా అని ఊర్లో ఉండాలంటే మాకి ఉండాలని అనిపిస్తలేదబ్బా మెయిన్గా మళ్ళా తిరిగి అయితే హైదరాబాద్కి రావాలని అనుకుంటున్నాము మీ ఉద్దేశం కూడా ఎట్లుందో అని అడుగుదామనేసి ఈ వీడియో చేస్తున్నాం మీలో మాట కూడా చెప్తారని నేను అనుకుంటున్నాను ఊర్లో అయితే ముఖ్యంగా ఉండలేములేబ్బా ఇంకా వేరే విషయాలంటే ఇంకా ఓపెన్గా అంటే చెప్పలేము మా ఇబ్బంది మీరు అర్థం చేసుకుంటారని మేమైతే అనుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే మేము ఇంతమందుకు ఊరికి వచ్చేటప్పుడు కూడా అందరు సజెషనే తీసుకున్నాం విలేజా సిటీ అంటే అందరూ విలేజే ఓటేసినారు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో విలేజ్లో వీడియోస్ కొనసాగించడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంది ఇంటి దగ్గర కూర్చొని వీడియో చేయాలనే కష్టంగా ఉంది బయటకు వేసేద్దామంటే కూడా అంత అనువుగా అయితే లేదు చాలా ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ లాక్డౌను స్కూల్స్ లేక పిల్లలందరూ ఇళ్ళ కానివ్వండి మనం ఇప్పుడు పెద్దోళ్ళకంటే ఎట్లా చెప్తాం చిన్నపిల్లలకి అస్సలు చెప్పలేము అనమాట కష్టంగా పిల్లలు వస్తుంటారు మనం మాట్లాడుతుంటే ఇట్లా మా మక ముందుకు వచ్చి చూస్తుంటారు ఇంకా పోరు అంటే పోరు ఇట్లా ఇట్లాంటివి కూడా ఫేస్ చేస్తున్నాం అనమాట కొంచెం ఇబ్బంది ఇవి చెప్పేటివి కాదు కానీ ఇంకో కొన్ని చెప్పనివి కూడా అయితే మాకు కొంచెం వీడియో చేయడానికి అంత అనువుగా అయితే అనిపించట్లేదు కొంచెం మీ సజెషన్ కూడా తీసుకుందామనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాము దయచేసి కొంచెం మాకైతే ఈ వీడియోకు అందరు కామెంట్ చేసి కొంచెం సజెస్ట్ చేయండి ఎందుకంటే ఛానల్ గ్రోత్ అట్లనే ఉంది మనకు పరిస్థితులు అంతా అనుకూలంగా లేవు ఇక ఏం అర్థం కాని పరిస్థితి అనమాట ఇది ఈ అర్థం కాని పరిస్థితి మీకు చెప్తేనే అర్థం ఈ పరిస్థితిని ఎవరికైనా చెప్తే కూడా ఎవరు బట్ దానికి తగినటువంటి ప్రోత్సాహం కానీ వాళ్ళు దాన్ని మనం అయితే ఏమైతే చెప్తున్నామో సపోజ్ వాళ్ళకు ఎవరికైనా చెప్పినామనుకో ఎందుకు యూట్యూబ్ ఛానల్ మానే ఇంకా ఏదో ఒకటి చేసుకొని యూట్యూబ్ ఛానల్ ఏం ఏమొస్తుంది మీకు డబ్బులు రాకుంటే ఏం చేయా అని ఇట్లా చెప్తున్నారు అనమాట అంటే చూడు ఎంత గట్టి కడుతున్నారో చెప్పినా కూడా అట్లా నడుస్తారు అనమాట యూట్యూబ్లో ఎవరు నాకు తెచ్చి విలేజ్ల్లో యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటోళ్ళు ఉండరు ఒకవేళ ఉన్న వాళ్ళు ఊరు బయట ఉంటారు ఎన్నో ఊరికి చాలా దూరం ఉంటారు మేము నట్ట నడు ఊర్లు ఉండం అనమాట ఇది మా అందులో మా ఊరు చాలా మాస్ పల్లెటూరు కాబట్టి వీడియోస్ చేయడానికి అంత అనుభవం ఉండదు బట్ ఇలాగైనా సరే ఫేస్ చేద్దాం కొనే కానీ చాలా కష్టంగా ఉంది చెప్తాను కదా మనం ఏదో అనుకుంటే ఏడుకోపోతున్నాయి వీడియోలో సరే ఇంతే ఈ వీడియో ఇంతే